తెలుగు రుచికి స్వాగతం. బిర్యానీస్, పులావ్స్, తహ్రీస్, కుష్కా, బాత్స్ మరియు అనేక రకాల ఫ్లేవర్డ్ రైస్ వెరైటీలను మీకు అందిస్తోంది మీ తెలుగు రుచి ఛానల్. ప్రత్యేకమైన, ఖచ్చితమైన సాంప్రదాయ మరియు ఆధునిక వంటకాలను అందించడానికి మేము చేసే ఈ చిన్ని ప్రయత్నం భోజన ప్రియులను ఖచ్చితంగా సంతృప్తిపరుస్తుందని మేము నమ్ముతున్నాం. ఉలవజారు వెజ్ బిర్యానీ. మనం అందరూ ఎంతో ఇష్టపడి తినే ఉలవచారుతో ఎంతో రుచికరమైన ఉలవచారు వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉప్పు 2.5 టేబుల్ స్పూన్లు, షాజీరా 3 గ్రాములు, బిర్యానీ ఆకు 1, నానబెట్టిన బియ్యం 500 గ్రాములు, నూనె 100 మిల్లీలీటర్లు, జాపత్రి 3 గ్రాములు, దాల్చిన చెక్క 3 గ్రాములు, ఇలాచి 3 గ్రాములు, లవంగాలు 3 గ్రాములు, బీన్స్ 100 గ్రాములు, కాలీఫ్లవర్ 100 గ్రాములు, క్యారెట్ 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 20 గ్రాములు, పుదీనా 10 గ్రాములు, కొత్తిమీర 10 గ్రాములు, పచ్చిమిర్చి 25 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 50 గ్రాములు, ఉల్లిపాయలు 100 గ్రాములు, ఉలవచారు 250 మిల్లీలీటర్లు, నెయ్యి 10 మిల్లీలీటర్లు. తయారీ చేసే విధానం: ముందుగా ఒక మట్టి కుండలో నీళ్లు మరిగించుకొని ఉప్పు, షాజీరా, బిర్యానీ ఆకు, బియ్యం వేసి కొద్దిగా ఉడికించుకోవాలి. తరువాత నీళ్లు లేకుండా ఒక బుట్టలోకి తీసుకోవాలి. ఇప్పుడు మట్టి కుండ తీసుకొని అందులో నూనె వేడి చేసుకొని జాపత్రి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, బీన్స్, కాలీఫ్లవర్, క్యారెట్ వేసి వేయించుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయలు, ఉలవచారు వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా సగం ఉడికించుకున్న అన్నం వేసుకొని పైనుండి నెయ్యి వేసుకోవాలి. తరువాత మూత తిప్పి పెట్టుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉలవచారు వెజ్ బిర్యానీ రెడీ.
మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.